నందమూరి బాలయ్య పాటలు అంటే చాలామందికి ఇష్టం ఆయన ఇప్పటి నుంచే కాదు గతంలో కూడా ఎన్నో సినిమాల పాటలు అద్భుతాన్ని సృష్టించాయి అయితే ఈ పాటలు చిన్నతనం నుంచి కూడా పెద్దవారు అందరూ కూడా వింటుంటారు మంచి పాటలు వస్తే ఎవరికి ఇష్టం ఉన్నావో చెప్పండి చిన్న నుంచి కూడా పెద్ద రాజకీయ నాయకులు కూడా పాటలు వింటూ తమ కారులో పోవాల్సిందే నిద్రపోయేటప్పుడు నిద్రలేసినప్పుడు మంచి పాటలు వినాల్సిందే అలానే ఇప్పుడు కేసీఆర్ కూడా తాను నిద్రపోయేటప్పుడు ముందు మంచి పాటలు విని మరీ నిద్రపోతారట ఇది తానే స్వయంగా చెప్పారు ఇక నందమూరి బాలయ్య అయితే ఎవరు ఎన్నకుండా ఉంటారు ఇప్పుడు అదే జరిగింది కేసీఆర్కి బాలయ్య సినిమాలన్నా సాంగ్స్ అన్నా కూడా చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు బాలయ్యని తెగ కలిసేవాడని ఆయన సినిమాలు పాటలు వింటూ ఉంటానని ఆయనకి చెప్పానని ఇప్పుడు వచ్చే పాటల్లో కూడా బాలయ్య పాటలు వింటానని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక భగవంత్ కేసరి సినిమా నుంచి వచ్చిన పాట ప్రతి ఒక్కరు కూడా వింటూ మంత్రముగ్ధులవుతున్నారు ఇక నందమూరి బాలయ్య అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఈశ్వరూపం చూపిస్తారంటూ అనిల్ రాపడి ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి